సో సరస్వతి గారు రెడీయా మీరు రెడీ అండి మీరేం చేస్తారు బెండకాయతో బెండకాయ పనీర్ కర్రీ బెండకాయ పనీర్ కర్రీ ఓకే ఓకే మరి బెండకాయ పనీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బెండి పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన బెండకాయలు పావు కిలో తరిగిన కాలీఫ్లవర్ పావు కప్పు పన్నీర్ ఒక కప్పు వేయించిన వేరుశనగ పలుకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు పోపు దినుసులు ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ఓకే సో స్టార్ట్ చేద్దామా ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఓకే అంత పడుతుందా పడుతుంది సో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఉల్లిగడ్డ ముక్కలండి వేయండి ఆయిల్ ఎక్కువ అవ్వలేదండి పన్నీర్ ఇవన్నీ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఏమిటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనంటే చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఒకవేళ వింటూ పన్నీర్ అండి పుదీనా అండి పుదీనా గోబీ గోబీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నామండి బెండకాయ బెండకాయ కాంబినేషన్ ఏదో వెరైటీ కావాలి ధనియా పౌడర్ అండి ఇది వేయండి అన్నీ ఒకసారి వేసేస్తున్నారండి మొత్తం అలా కలిసి ఇదైపోతుంది నేనా కొంచెం నూనెలో వేగితే కదండి బాగుంటుందేనా ఓకే ఈ కాంబినేషన్ మీరు ఎక్కడైనా చూసారా లేకపోతే ఓన్గా తయారు చేశారు అదే అంటే పన్నీర్తో మనం బేసిక్గా ఎప్పుడు బెండకాయ అనేది తక్కువ కదా వాడేది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది సో దేంట్లో వేసినా దాని టేస్ట్ దానికి వస్తుంది కాబట్టి బాగానే ఉంటుందేమో ఇది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఓకే అంటే ఇది ఎలా మనకు కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందా లేకపోతే డ్రైగానా కొంచెం గ్రేవీ వస్తుంది ఆయిల్ చాలా వేసాను కదండి గ్రేవీ వచ్చేస్తుంది ఆయిల్ వేస్తే గ్రేవీ వచ్చేస్తుందా అంటే దీంట్లో మనం పేస్ట్లు ఏమి యాడ్ చేసుకోవట్లేదు కదా ఏమైనా వేస్తున్నారా మీరు లేదండి ఏం లేదు ఓకే అదే పల్లీలు వేస్తున్నాను పల్లీలు పొడి పల్లీలు పొడి ఇప్పుడు అన్నీ మంచిగా వేగిపోవాలి అంతేనా నైస్ ఇది దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్ మనకి చపాతీలో చాలా బాగుంటుందండి చపాతీలోకి ఓకే మీరు ఏమైనా వర్కింగ్ అండి లేదు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏమేస్తారు దాంట్లో నిమ్మకాయ నిమ్మకాయ రసం పల్లీలు పొడి ఇంకా కొంచెం వేస్తున్నానండి సరిపోయినట్టు అనిపించలేదా మీకు ఓకే వేసుకోండి నిమ్మరసం మనం అంతా వంట అయిపోయినాకైనా వేసుకోవచ్చు కదా అప్పుడు ఎందుకు వేసేసారు కొంచెం మొత్తం ఆయిల్లో వేడిగా మొత్తం కలిసి వస్తుందండి కలిసి వస్తుంది కలిసి శుభ్రంగా టేస్ట్ బాగుంటుంది కానీ చేదు వస్తుంది అంటారు కదా పర్వాలేదా పర్వాలేదు చేదు వచ్చినా పర్వాలేదు అంటారా చేదు రాదంటున్నారా రాదా నేను ఇంట్లో చేసి తయారు చేశాను ఇట్లానే ఓకే తీసి వేసుకోండి Thank you.
ఓకేనా? ఓకే ఓకే అండి, మరి బెండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. బెండి పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, తరిగిన కాలీఫ్లవర్, బెండకాయ ముక్కలు, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత వేయించిన వేరుశనగ పలుకుల పొడి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. అంతే, బెండి పన్నీర్ కర్రీ రెడీ.